నిన్న ప్రారంభించిన తెలంగాణ జాతర మరి ఒక జాతరలా మన తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ధ్యేయంగా ఈ జనం ప్రపంచనం మా తెలంగాణ మాకు కావాలి, మా పండుగలు మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా కళలు మాకు కావాలి, మన గత శుద్ధులు కావాలనే ఉద్దేశంతో మరి భారీ సంఖ్యలో మరి మన సంస్కృతిలో గత శుద్ధులు తరించుకోవడానికి తరలి వచ్చిన జనాలందరికీ తెలంగాణ ముద్దు బిడ్డలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆచార్య విద్యాసాగర్ రావు గారికి, తెలంగాణ రాష్ట్రంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు కళ్ళకి ఆగిరెడ్డి గారికి, వేదిక నుండి తెలంగాణ రాష్ట్రంటి ప్రజాప్రతినిధులు జిల్లా నాయకులందరికీ పత్రికా సోదరులందరికీ తెలంగాణ ఉద్యమ వివరాలు తెలియజేస్తూ మరి మన సందేశాలు ఇవ్వడానికి మన తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను వివరించడానికి మన ముందుకు మరి మన ముందు మేధావులు ఉన్నారు. మనం ఏ విధంగా నష్టపోతున్నాం, మనం ఏ విధంగా కోసపడుతున్నాం, మనకి ఇంకా మనకి మనకు వస్తుందా రాదా, మరి మన బాధ తీరింది ఎప్పుడు, మన బాధ ఎట్లా తీరింది అని చెప్పడానికి మన ముందు మన మేధావులు ఉన్నారు. ముందుగా మరి మనల్ని ఉద్దేశించి ఇంకా కోరుతున్నాను ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు జిల్లా బాలకృష్ణారెడ్డి గారు, తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఈ నల్గొండ జిల్లా చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి కడవి ఆదిరెడ్డి గారు, వేదిక నిరంకరించిన ఇతరులు కూడా హృదయపూర్వక కృతజ్ఞతను తెలంగాణ ఆహ్వాదాలు. నేను కూడా ఈ నల్గొండ జిల్లేవాడిని అందంగా ఉన్నది అన్నది ఇవాళ గుట్టకు ఎలక్ట్రిఫికేషన్ జరిగిన తర్వాత చూస్తున్నాను. తెలంగాణ జాతర ఫస్ట్ టైం నా లైఫ్ లో అన్ని ఒక చోట 2000 దివ్య అనుభూతి పొందాను. నా ఉద్దేశంలో ప్రతి ఊళ్ళో కూడా కనీసం మండల హెడ్ క్వార్టర్స్ లోను భారత తాలూకా హెడ్ క్వార్టర్స్ కూడా ఇట్లాంటి ఏర్పాటు చేసినట్టయితే మన తెలంగాణ వాళ్ళు తెలంగాణకు చెందని వాడు కూడా ఈనాటి యువతరానికి చాలా మంది తెలియదు ఇట్లాంటి అద్భుతమైన సాహితీ సంస్కృతి సంపద మన ఉన్నది మన వారసత్వం ఉన్నదని. అందుకే నా మరొకసారి నేను బాలకృష్ణారెడ్డి గారి కృతజ్ఞత రాష్ట్రాల్లో ఉన్నవాడు కూడా సరిగ్గా ఇదే మోడల్ని అనుకరించి ప్రతి చోట ఏర్పాటు చేసినట్టయితే మన తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధన ఉద్యమం చాలా తొందరగా ప్రజల్లోకి పోతుంది, ప్రజలు కూడా దీన్ని ఆగలంగా స్వీకరిస్తారు అన్న నమ్మకం నాకు. ఇకపోతే ఈనాడు తెలంగాణ వెనకబడ్డది అన్ని చోట్ల అంటూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 కయ్యాడుకుంటాం అనడం మనం విన్నాం. ఇక్కడ సమస్య ఏమిటంటే నిజంగా తెలంగాణ వెనకబడ్డది. ఎందుకు వెనకబడ్డది? తెలంగాణలో కృష్ణా గోదావరి నదులు రాయలసీమలో ఒక చిన్న నదిగా పెద్దనది. అంటే కృష్ణా నదిలో దాదాపు 100 పైసలకు 29 పైసలు మొత్తం డబ్బులు నీళ్ళన్ని కలిపించలేదు ఉన్నాయి. గోదావరి 54 పైసలు ఉంటే కేవలం 9 పైసలు మాత్రమే చదువుతే మనం 80% అంటే 46 పైసలు మనకే ఉన్నాయి. అదేవిధంగా కృష్ణానదిలో ఉన్న 29 పైసల్లో 28 పైసలు మనే అంటే తెలంగాణ గురించింది. అంటే తెలంగాణ కృష్ణా గోదావరి నీళ్లు ఇది ఉండగా మనం ఎవరు పూర్తిగా తెలంగాణ నుండి పాడుతున్నా కూడా ఎట్లాంటి నది ఒకే చిన్న నది ఉన్నటువంటి పెద్ద నది ఉన్నటువంటి రాయలసీమ కూడా వెనకబడ్డది. ఇది కాకుండా మనకు ఆ రాయలసీమ నీళ్ళు ఒకటి కావు. రాయలసీమకు దేవుడు వరం ఇవ్వలేదు, అందుకని ఒకటే చిన్న నది పెట్టాడు కాబట్టి వరలు లేక అది వెనకబడ్డది. కానీ తెలంగాణ కాదు కాదు, తెలంగాణకు బ్రహ్మాండమైన నీటి వనరులు ఉన్నవి, 2 పెద్ద నదులు ఉన్నవి, సింగరేణి నల్ల బంగారం మన దగ్గర ఉన్నది, అందమైన హైదరాబాద్ దగ్గర ఉన్నది, సారవంతమైన భూములు ఉన్నాయి, అటవీ సంపద ఉన్నది, అమాయకమైన ప్రజలుండరు, కష్టపడే రైతులుండరు, అయినా మనం వెనకబడ్డాము ఎందుకని ప్రశ్న వేసుకోవాలి. దాని ఒకే సమాధానం ఏంటంటే ఎలాంటి వనరులు లేనటువంటి రాయలసీమ వెనకబడ్డం అనేది సహజము. అన్ని వనరులు ఉండి అన్ని అవకాశాలు ఉండి
పడలేదు తెలంగాణను వెనక పడేసిండ్రు. కావాలని ఇక్కడంలో పాలకులు తెలంగాణ బాగుపడకుండా ముందుకు రాకుండా దాన్ని వెనక పడేసిండ్రు. అంటే ఇప్పుడు మనం ఎట్లా వెనకబడకపోనే దాని విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, మనం మనకు ముందు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూలో మన దగ్గర కాకతీయులు బ్రహ్మాండమైనటువంటి చెరువులు పాకాల రామప్ప లక్ష్మణం, ఆ తర్వాత వచ్చేటువంటి ముస్లిం 2 లక్షల ఎకరాలు కేవలం మనకు చెరువుల ద్వారానే గుండెల ద్వారా మనకు సాగయ్యాయి. ఇంకా నిదాంతాల పాలిస్తే తీసేసి గర్భం ఆనిగట్ట కట్టించింది. ఇవన్నీ అంటే మనకు 18 లక్షల ఎకరాలు 1956 అంటే ఎప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో గర్భములు ఆంధ్రలో గర్భములు మనం 18 లక్షల ఎకరాలు మనం సాగించుంటే అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏంటంటే 30 లక్షల ఎకరాలు ఉండే. అంటే మనం 18 లక్షల ఎకరాలు పడే 30 లక్షల ఎకరాలు 48 ఏళ్ళు అయిపోయింది. అంటే 1956 నుంచి రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన నాటికి 48 ఏళ్ళు దాటింది. మనం 18 లక్షల ఎకరాలు పోయి మనం 18 తక్కువైపోయి 14 లక్షల ఎకరాలు మనం ఆగినాం. వాళ్ళు ఏదో 30 లక్షలకి 70 లక్షల ఎకరాలు పోయింది. అంటే 18 లక్షల ఎకరాలు మనం సాగయ్యేటువంటి భూమి దాని 18 లక్షల కంటే తక్కువ ఉంటే మనం ఎట్లా అభివృద్ధి చెందినాం? మరి అభివృద్ధి చెందినాం అభివృద్ధి చెందినాం ఇక్కడ పొద్దున్న లేదు సాయంత్రం దాకా మనం నాయకులు చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ మనకి ఏంటంటే మనకు వచ్చే సమాచారం అంతా కూడా పూర్తిగా ప్రభావిస్తున్నటువంటి భాగంలో ఉన్నాం. మనకు మన దగ్గర 68% పరివాహక ప్రాంతం మన తెలంగాణ నుంచి మాట్లాడి, అంటే 68% నీళ్లు మనకు రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల మనకు 34% నీళ్ళే ఇచ్చింది వాళ్ళు. పోయి ఆ 34% మనకు రావాలి కదా, ఇవాళ 15% నీళ్లు కూడా రావటం లేదు. అంటే మనం కృష్ణా నదిలో రావాల్సిన 811 టీఎస్సీల నీళ్ళ బదులు మనకి ఇవాళ మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్ 800 ఉంటే మనకు తెలంగాణకు వాళ్ళు 500 రావాల్సి ఉంటే 560 వాళ్ళు ఎలా చేసింది 277. ఆ 277 100 టీఎంసీలు కూడా రావట్లేదు. ఒక్క టీఎంసీ అంటే 6000 ఎకరాలు తరి, ఒక్క ఎకరం మీద 5000 రూపాయలు నెట్ లాభం. అంటే నీ టీఎంసీ ఒక్క నీరు నీకు నీ నీరు చెందవలసిన నీళ్లు మనకు లేకుండా పడిపోతున్నాయి. అంటే మీరు ఎన్ని కోట్ల రూపాయలు మనం కృష్ణా మీద పోగొట్టుకుంటూ తినవాలి. అదేవిధంగా గోదావరిలో ఇప్పటికి ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఒకటే ఒక ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ అనే ప్రాజెక్టు బోర్డు పెట్టిండ్రు 57 కింద. ఆ 57 కింద బోర్డు అంటే దాదాపు 1960 బోర్డు పెట్టిండ్రు, అంటే 47 దాటిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు ఇంకా డెక్కుంట ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ద్వితీయ దశ ప్రాజెక్టు ఇప్పుడు బోర్డు పెట్టారు. అంటే తెలంగాణ ప్రాజెక్టు వచ్చేటప్పటికీ 47 కూడా పూర్తిగా అదే మనం తిరుపతి ప్రాజెక్టు బోర్డు పెట్టిన 83 400 కిలోమీటర్ల కాలువ అది 5 లీటర్లో 7 లీటర్లో పూర్తి అయిపోతుంది. అంటే మన తెలంగాణ కానీ వచ్చేటప్పటికీ మన నీళ్లున్నా మన ప్రాజెక్టు ముందుకు పోవు, వాటికి డబ్బులు ఇయ్యరు, ఇచ్చేటప్పుడు సద్వినియోగం కావు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఏమన్నారంటే మీరు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మేము మిమ్మల్ని సమానంగా మిమ్మల్ని ఉద్ధరిస్తాం అంటారు. ఉద్ధరించడం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక ప్రముఖ జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనే ఏమన్నారంటే తెలంగాణకు భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తి కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఏ వ్యక్తి కానీ తెలంగాణకు వచ్చిన వారి వ్యక్తి ఎవరు కూడా తెలంగాణను ఉద్ధరించడానికి రాలేదు. వాడు కేవలం తమ స్వప్రయోజనాన్ని కాపాడుకోవడం కోసమే వచ్చిండ్రు. అంటే తెలంగాణ నుంచి తెలంగాణలో ఉండవలసిన వ్యక్తి కానీ బయటి వ్యక్తి కాదు అనే విషయాన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు మనకు ఇప్పుడు జరుగుతున్న చరిత్ర ఏంటంటే మనకు ప్రధానంగా నల్లగొండనే చూద్దాం. మనకు ఎక్కడ ముందు మన నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ రాక ముందుకు
దేవరకొండ మిరియాలగూడెం ఈ రెండు కూడా ఒక్క మాదిరిగానే ఉండే. నాగార్జున కాలం వచ్చింది, మిరియాలగూడ డెవలప్ అయింది, దేవరకొండ మామూలు స్థితిలో ఉన్నది. ఎందుకట్లయింది? ఎక్కడైతే ప్రాజెక్టులు ఉంటాయో, ఎక్కడైతే నీళ్ళ సౌకర్యం ఉంటుందో అక్కడ